టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనేది పొలిటికల్ టాక్. బాబు అరెస్ట్ తో తెలుగు తమ్ముళ్ళు డీలా పడ్డారనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. బాబును అరెస్ట్ చేయాలని పోలీసులు చుట్టుముట్టిన దగ్గర నుండి బంద్ పిలుపు వరకు జరిగిన ప్రతి పరిణామం దీనికి బలాన్ని ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ టీడీపీ క్యాడర్లో కసి కనిపించలేదు. దీంతో తెలుగు తమ్ముళ్ళు నైరాశ్యంలోకి వెళ్లిపోయారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం గట్టిగా చేస్తూనే మరోవైపు క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పర్యటనలో తనను అరెస్ట్ చేస్తారేమోననే సంకేతం ఇచ్చి క్యాడర్ను అలర్ట్ చేశారు. చంద్రబాబు తన అరెస్టుపై ప్రస్తావించిన 24 గంటల్లోనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వ్యూహం రచించింది. సెప్టెంబర్ 8వ తేదీ నంద్యాల జిల్లా కేంద్రం వేదికగా చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్, విజయవాడకు తరలింపు, ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అటు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది టీడీపీ. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధించారు. అలాగే పోలీస్ యాక్ట్ 30 విధించి బంద్ అడ్డుకోవడంతో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. గతంలో వైఎస్ జగన్, ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే జగన్ అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులను పోలీసులు నిర్బంధించారు, ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. అయితే పార్టీలోని సెకండ్ క్యాడర్ మాత్రం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశారు, నమ్ముకున్న నాయకుడి కోసం పోరాటం చేశారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ క్యాడర్ పెద్దగా ఆందోళనలు చేసింది లేదు. రోడ్డుపైకి ఎక్కి నిరసనలు చేసింది కొందరే. కేసులకు భయపడి చాలా మంది ముందుకు రాలేదు. రెండు పార్టీల అధినాయకుల అరెస్టులు, ఆ తర్వాతి పరిణామాలు విశ్లేషిస్తే టీడీపీ క్యాడర్ నైరాశ్యంలో ఉందనే మాట బలంగా వినిపిస్తుంది.